లక్ష్మి గారు, గౌరవ పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు అనుకుంటాను. వచ్చినప్పటి నుండి ఊదరగొడుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, సోనియా గాంధీ నాయకత్వం, నిజంగానే కింద ప్రజలందరూ కూడా అదే అనుకుంటూ ఉన్నారు. ఎన్నికల కన్నా ముందు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఎట్లా ఉంటుందో, మార్పు తీసుకొస్తామన్నారు కదా, మార్పు తీసుకొస్తారని నమ్మకం విశ్వాసంతో ఆడబిడ్డలందరూ కూడా, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 2500 ఇస్తామని, గ్యాస్ సబ్సిడీ ఇస్తామని, రకరకాల హామీలన్నీ కూడా కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మా మహిళా సోదరులు కూడా వెన్నంటున్నారు అనేది వాస్తవం. కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? రోజు ఉదయం లేస్తే ఏటీవీలో ఏం వార్త కనిపిస్తుందో, ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులు అయితే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన 48 గంటల్లో హైదరాబాద్లోని 4 నిన్నటి దాంతో కలుపుకొని 5 అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ 48 గంటల్లోనే 5 మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. కనీసము ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు. ఎవరు స్పందించాలి? ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి. దాని విషయం ఈరోజు ప్రశ్నిద్దామని, ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10:00 నుండి మొదలు పెడితే 2.5 గంటల వరకు మించుమించు అంటే 4.5 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము 3.5 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని బంబించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 4.5 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులను ఆ సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా, కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4.5 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో, ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, ఆ రోజు ఈరోజే కాదు 40-50 సంవత్సరాల నుండి నేను ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. ఎస్సీ వర్గీకరణకు దండోరా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడాలి, ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం, ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరచాం, హర్షం వ్యక్తపరచాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు, దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు చాలా సంతోషం, అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వెల్కమ్ చెప్పాం. కానీ
రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు. దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని, ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాం, కనీసం మాకు మైక్ ఇవ్వండి. లక్ష్మి గారు అయితే అరగంట అరిచారు. నేను ఒక ఆదివాసీ మహిళను కదా, ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం సపోర్ట్ చేస్తాను. మేము ఆ దాంట్లో ధర్నాలలో పాల్గొన్నాము, వాటిలలో అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాము. ఒక్కసారి మైక్ ఇవ్వండి, మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సవితా ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యను అని తీర్మానం చేశారు స్పీకర్ గారు. మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా, కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా, మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఆవిడ వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు, మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, దాన్ని కూడా ఇవ్వలేదు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో, రేప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు, ఒక్కదానికి సమాధానం లేదు. పోనీ ముఖ్యమంత్రి గారు అయినా స్పందిస్తారేమో, ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా గతంలో, మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం, అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే, ఏదైనా ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇమీడియట్గా పిలిచి మా ఆఫీసులను పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసెంబ్లీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారు అని అధికారులను ప్రశ్నించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ స్పందనే లేదు అసలు. ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతుందనాలా, లేకపోతే చీమైన కుట్టినట్లేదు అనాలి అనేది అర్థం కావట్లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, గత ప్రభుత్వం తిట్టడమే కాదు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలనే ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామనే లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు. ఇంకా శాడిస్ట్ అనాల్సి వస్తుంది, అది మర్చిపోండి. ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేము డిమోడలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఏం చేస్తాం మేము, జస్ట్ మాట్లాడాం, మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అధికారులు తీసుకురారేమో, కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క హైదరాబాద్లో ఒక్క రేప్ కేసు జరిగితేనే హంగామ అయిపోయేది గతంలో, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మూలకు ఒకటి అంటారు, ఆ మూలకు ఒకటి అంటారు, సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, 1, 2, 3, 4 అని తలంచుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా? హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా? అది మీకు ఆలోచన లేదా? అది దయచేసి ఇది ఆలోచించండి, మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం 4 గంటలు నిల్చున్నాం కదా, కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి, అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు, ఆడబిడ్డలు నిల్చున్నారు, మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా, ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు, నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ, మరి ఏంటో మరి అర్థం కాలేదు. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరు నిజంగా, నేను 119 మందిలో 9 మందిని లేడీస్ కదా, 6 మంది కూర్చున్నారు కదా, 3 నిల్చున్నాం కదా, మీరందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా? ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు, కూర్చోండి కోఆపరేట్ చేయండి, కూర్చోండి కోఆపరేట్ చేయండి అని. ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు, ఆడబిడ్డలు నిల్చున్నారు కదా, కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు. ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో, మనసు మారుతుందేమో అని ఆలోచించాను, కానీ లేదు. కానీ ఏమైపోయింది, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో, అన్నిట్లో వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో, అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు. మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ, కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను, అది మాత్రం ఆలోచించే స్థితిలో లేదు, లేరు. ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. ఊరికేనే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మాటలు కాదండి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతో అయిపోతున్నారు.
అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో, ఎక్కడైపోతారో, ఇంకెవరైనా వెనుక పోవాలో సెక్యూరిటీ అనే కాడికి వచ్చున్నారు. అంటే ఒక రకమైన భయం, రోజుకు 4-3 ఇలా చెప్తూ పోతా ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగిందండి, కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి, కనీసం బట్టగాల్చి మీరేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేశాము ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి కదా. బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి, ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి, మరి ఎట్లా ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఎందుకు చెప్తలేరు. అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది, పోయింది, ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ భట్టి గారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా, అక్కడ కొట్లాడాల్సింది పోయి అకారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు. మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు, నేను అయిపోయింది తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. నేను సునీత మేమందరం అనుకున్నాం ముగ్గురం, అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో, మీరు సర్దుకోండి, మీరు సపోర్ట్ చేయండి అని. ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం, ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు, అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు ఆడబిడ్డ, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడింది అనిపించింది. ఎవరికైనా ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే, మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడక్క, మీరు ఇక్కడ ఉంటే నయనకున్నలని ఇద్దరిని ముందు సీట్లో కూర్చునబెట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి
చూస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ, అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం? దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను, మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో, సబితక్కని అన్నాను కదా, సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో, కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు, ఒక ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీని కూడా మీరు బలిదేవత అన్నారు, మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు. సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు జరుగుతున్నాయో, దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు, రిప్లై రాలేదు. పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా, 6 సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేప్ చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అరణ్య రోదనలాగా అవుతుంది కదా. ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, అసలు ఎన్ని కేసులు జరిగినాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలి కొదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు. మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న. మనను అవమానించారు కదా, వాళ్ళ సంస్కారానికే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా, లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా, అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం. కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదామంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు, మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు. రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఎందుకంటే బిక్కుమని బ్రతుకుతున్న బిక్కుమని బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు. వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే డెఫినెట్గా పక్క తిరిగి చూస్తారు, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం ఏదో ఒక డైరెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఏదో ఒక కఠినంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఆ సమాధానం కూడా మన దగ్గర నుండి కిందికి ప్రజలకు పోలేదు. మేము అడిగితే మీరు చెప్తే ఇద్దరం కలిసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత, కానీ అది కూడా రిప్లై అనేది ఈరోజు కూడా కింది వరకు పోలేకపోయింది. ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కాకుండా ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీలోనే బ్లైండ్ స్కూల్లో, ఆ బ్లైండ్ స్కూల్ అమ్మాయిది ఆ రోజు నేను అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడొద్దని వదిలేశాను. కానీ ఏమి జరిగినా, పిల్లల మధ్యలో జరిగినా లేదా అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో జరిగినా, అక్కడ బ్లైండ్ స్కూల్లో మాత్రం సంబంధించి మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇది తీసుకున్నాము, యోగిలను యాక్షన్ తీసుకున్నాము, యోగి సెక్యూరిటీ కావాలన్నది ఇచ్చున్నాము, లేకపోతే సిస్టంలో మార్పులు తీసుకొచ్చినామని ఒక్క మాట చెప్పింటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మీకేం తెలియదండి, మీకు తెలియదు మేడం, మేము వచ్చి మా సెక్రటరీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, నా సెక్రటరీ నేను నువ్వు కూర్చొని మాట్లాడడం కానే కాదు, అక్కడ నేను ఆ మాట మాట్లాడితే అనవసరమైన డిస్కషన్ చేస్తారు, పోవాల్సిన నేను అడగాల్సిన సమస్యలు ఏమున్నాయి వాటికి సమాధానం రాదనుకున్నాను. కానీ ఆ రోజు బ్లైండ్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చర్యలు తీసుకుంటామనేది ఇమీడియట్గా ప్రభుత్వం చెప్పాల్సింది అసెంబ్లీలోనే. జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు, ఓకే యాక్షన్ తీసుకోవాల్సింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఏమైనా మాట్లాడితే గతంలో జరగలేదా, అంటే గతంలో జరిగినాయని వదిలేస్తామా? గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే మొన్ననే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక 2 పేపర్లు 3 పేపర్లు కూడా ఏమైంది నగరానికి, ఏం జరుగుతుంది నగరంలో అనేది రాసిన సందర్భం చూస్తున్నాం. కనీసం అవి చూసినా ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి
మహిళల పట్ల జరుగుతున్న వీటి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మాకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సోదరులందరూ కూడా అండగా నిల్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి మహిళా సోదరిమణి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటి, మీరిద్దరు అక్కలు అక్కడ ఉన్నారు, ఇక్కడున్న మాతో ఉన్న అక్కలను ముందు సీట్లో కూర్చునే పెట్టినాము అని మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది ఎవరు హర్షించరు. ఒక ముఖ్యమంత్రిలో అసెంబ్లీ స్థాయిలో అట్లా మాట్లాడడం తగదు. ఇంకొక మాట ఏమన్నాడు, ఇద్దరు అక్కలను నమ్ముకున్న అక్కల గురించి నేను తప్పు మాట్లాడలేదు, ఒక అక్కనేమో నడిబజార్లు నిలబెట్టింది, ఇంకో అక్కేమో కేసులు పెట్టించింది అంటాడు. నేను నడిబజార్లో కూడా నిలబెట్టినా, రాజభవనంలో కూర్చునిపెట్టినా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. రెండవది, సునీత గురించి మాట్లాడుతూ మీరు పోయిన్నారు, కేసులు తీయించేసుకున్నారు, మరి మీరు పోయినప్పుడు నా మీద కూడా కేసులు ఉన్నాయి తీపియాలని తెలియదా మీకు అని అడిగాడు. నేను ఇప్పుడు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఆమె కేసులు తీయించుకోలేదు, కేసులు అట్లయ్యే ఉన్నాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కదా, మీ మీద ఉన్న కేసులు తీపిస్తున్నప్పుడు తన మీద ఉన్న కేసులు కూడా తీపించండి. ఎందుకంటే కేసులు ఎవరు తీస్తారు, ముఖ్యమంత్రులు తీసేస్తారా? కోర్టులో ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో ఉంటుంది, అది చేయమని చెప్తాను. ఎందుకంటే ఈరోజు అంతమంది తీస్తారు, అంత ఎగ్జాక్ట్లీ అవగాహన లేకుండా కేసుల కోసం పోయి కేసులు తీయించేసి నువ్వు చైర్మన్ అయిపోయినావు అని మాట్లాడుతు, అంటే ముఖ్యమంత్రి గారికి క్షోభ ఇవ్వదు అట్లా మాట్లాడడం. దయచేసి మాట్లాడితే కూడా భవిష్యత్తులో కూడా అనుకుంటున్నట్టున్నాడు ఆయన, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, ఒక నియంతలాగా ఏదన్నా నడుస్తుంది చెల్తే అట్లే నడుస్తుంటుంది అనుకుంటున్నట్టు, అది కాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియమ్మ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4.5 గంటలు మహిళల మేము అసెంబ్లీలో నిల్చున్నాం. ఇది పాలన, అంటే మార్పు తీసుకొచ్చిన పాలన, ప్రజాపాలన, ఇది అర్థమవుతుంది. ఎట్లాగా ఏం మాట్లాడినాం అనే, మొన్న ఏం మాట్లాడినాం మేము కూడా అసెంబ్లీలో, మహిళల ఉన్న సమస్యల గురించే మాట్లాడినాం. ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కామెంట్ చేయలే, ఏం చేయలే. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే, వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము డిమోరలైజ్ అయిపోయి నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడడం అనుకుంటున్నారు వాళ్ళు. అదే జరిగింది, నేను మాట్లాడింది కూడా బట్టి గారు అకారణంగా మాట్లాడాను. నేను ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గురించి అంటే, మరి మీ ముఖ్యమంత్రి 3 పార్టీలు మారేచ్చండి, మరి ఆ మొహం చూసుకుంటేనే పక్కన కూర్చున్నావు కదా, ఏదో పరువు పోయింది మరి నువ్వు పార్టీ మారి అన్నాడు. పీసీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళే పార్టీ మారిపోయింది, మరి అప్పుడు పరువు పోలేదా వెళ్ళేది? ఇప్పుడు ఏమంటుందంటే, వాళ్ళు ఏదో నాకు, నా కుటుంబానికి అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తము అధికారం ఇచ్చిందని మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబం చేరే నాటికి మా ఆయన అప్పటికి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, తెలంగాణ కోసం జయ తెలంగాణ అని పార్టీ పెట్టున్నాడు. అంతేగాని మొత్తం అసలు భవిష్యత్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. ఎస్, చేవేళ్ళ చెల్లెమ్మ పిలిచింది రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు నన్ను, నోరారా పిలుచుకున్నాడు చేవేళ్ళ చెల్లెమ్మని, కాంగ్రెస్ పార్టీ కాదు నన్ను పిలిచింది రాజశేఖర్ రెడ్డి పిలుచుకున్నాడు. బట్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళ సంస్కరణకు వదిలేస్తున్నా వాళ్ళది, వాళ్ళని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ అనవసరమైన ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు డిమోరలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? మహిళలను డిమోరలైజ్ చేయాలంటే, చేయాలనే ప్రయత్నం చేస్తే తగ్గరండి. ఎందుకంటే ఏదన్నా అంటే పద్ధతిగా ఉంటాం, పద్ధతిగా మాట్లాడతాం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్న మాట మీద నిలబడతాం, అది మా మహిళలకు ఉన్న నైజం. అది అంతే తప్పిస్తే ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడే సంస్కృతి మహిళలకు ఉండదు. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించమని కోరుతున్నాను. ఇంతమంది మారింది కదా, మరి వాళ్ళని అడగకుండా కేవలం మా ఇద్దరిని టార్గెట్ చేసి పార్టీ మారింది అనడంలో అంతర్యం ఏంటి? మాకు అర్థమవుతలేదు అసలు, మమ్మల్ని ఎందుకు అన్నారు? సందర్భం లేదు, మరి సముచితమైనటువంటి ఇది కూడా కాదు, కానీ ఎందుకు అన్నారు అనేది కూడా మాకే అర్థమైంది. అసలు వారికైనా ఇంతకు అర్థం చేసి అంటే ఎందుకు అన్నాం అనేది అర్థమవుతుందా అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. క్షమాపణ గురించి ఈరోజు కూడా క్షమాపణ గురించి అడగలేదండి మైక్, మళ్ళీ చెప్తున్నానండి. నిన్న వెళ్ళగానే, సాయంత్రం వెళ్ళగానే 4 ఇన్సిడెంట్స్ చూశాను. ఒకటి మా దగ్గర వనస్థలిపురం దగ్గర, నల్గొండలో ఒకటి, వనస్థలిపురం అంటే ఇక మా దగ్గరే కదా, అక్కడే కదా పక్కకి. అన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే, మనం ఆర్టీసీ డ్రైవర్లు, డ్రైవర్ల గురించి మనం ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాము, ఫ్రీ ఇస్తున్నాము, ఫ్రీ ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ఏం చెప్తాము? ఆటోలో పోకుండా భద్రత ఉండదేమో, మళ్ళీ కష్టం, ఒక్కరు పోతే బస్సులో పోండి అంటాం. మరి ఆర్టీసీ బస్సులో కూడా అఘైత్యం జరుగుతూ ఉంటే ఎలాంటి పాలన అందిస్తున్నారు మీరు? ఎలాంటి పాలన అందిస్తున్నారు? ఇవి అడుగుదామని వీటిని అడుగుదామని
యా ఇద్దరు దివ్యాంగులు, మొన్ననే మాట్లాడినాము ఒక బ్లైండ్ అమ్మాయి మీద జరిగిందని, మళ్ళా ఈ విషయం మాట్లాడదామని అడుగుదామని తీసుకున్నాం. కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు, నాకు ఇవ్వకపోయినా సరే ఇక్కడని ఇవ్వాలి కదా. ఇంకోటి బాధ ఏమనిపించిందంటే, గౌరవ స్పీకర్ గారు మాకేమైనా ఇబ్బంది అయితే మేము స్పీకర్ గారిని అసెంబ్లీలో అడుగుతాం, అందరు సభ్యులకు ఉన్న రైట్ నాకు ఉంటుంది, ఎవరైనా పేరు తీసుకుంటే మాట్లాడే అవకాశం ఇస్తారు, డెఫినెట్గా ఆ రైట్ ఉంది, అందులో రాసి పెట్టిన రూల్స్ అందరం కూడా చదువుకున్నాం. మరి సబిత ఇంద్రారెడ్డి గారికి మాత్రం ఇవ్వనంటే, ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, మాట్లాడికే ఛాన్స్ ఇవ్వనంటే, అక్కలు అన్నారు అంటున్నారు, అక్కలు అక్కలని పంగనామాలు పెడుతున్నారు మాకు, ఏమనంటే అక్కలు అంటున్నాం అక్కలు అంటున్నాం అంటున్నారు, అక్కలండి అనేది అనుకుంటేనే బాధ పెడుతున్నారు. ఎవరైనా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడేస్తామంటే ఎట్లండి. స్పీకర్ గారు కూడా నాకు ఎందుకు టైం ఇవ్వనారు అన్నదనేది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నాకు నా మీద ఆరోపణ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అధికారం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. సరే నాకు ఇవ్వలేదు, వీళ్ళిద్దరు అడుగుతున్నారు కదా, మేము మహిళల గురించి మాట్లాడంత అని అనుకుంది, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడంత అని అనుకుంది, వాళ్ళిద్దరికైనా ఇవ్వాలి కదా. ఇది ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న తంతు, దయచేసి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా నాయన ఎన్నేతారు ప్రజల భవిష్యత్తులో.